नवखंड भूमंडलाधिप मकुट तट घणित मणिघृणि नीराजित निजपाद पंकेरु हुंडु पदनालुगु भुवनम्मु लोक्कपेट्टुन एत्ति वच्चिन नैन नुक्कडं पंजालु प्रचंड प्रताप प्रभा विभासुतुलगु नूर्गुरु सोदरुलकु अग्रजु అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా అన్నీ నీవనుచు. సంగీతం సాహిత్యం అనే రెండు చక్రాల మీద నడిచేదే హరికథ. నృత్యం హాస్యం అనే మరో రెండు కళల్ని దీనికి జోడిస్తూ సమకాలీన సమస్యలపై స్పందించేవాళ్లే హరిదాసులు. విని భయపడి ఆ పంతిర తుండ సుర బాధనే బాపా చనిదగాని నా పెద్ద కొడుకునొక క్షణమైన విడువనోపా. మహర్షి శ్రీరామచంద్రుడా, నూనూగుమీసమైన ఇంకా రాలేదే, 16 ఏళ్ల ప్రాయం వాడే. పసికూనలను కసిబూని రాకాసి మీద కుసికొల్పుతారా కౌశికముని? నా ప్రాణం పోయినప్పటికీ నేను ఒప్పుకోను. సాధారణంగా పురుషుల్ని హరిదాసులుగా చూస్తూ ఉంటాం, కానీ ఓ విలక్షణ మహిళ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకుని హరికథా పారాయణకురాలిగా ఖ్యాతి గడించింది. సమకాలీన విషయాల్ని జోడించి ఆవిడ ఆలపించే హరికథా పారాయణం సామాన్యుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేస్తోంది. నల్లమల పాదాల చెంత పుట్టిన మట్టి పరిమళమే పద్మాలయ ఆచార్య. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ప్రముఖ హరికథా కళాకారిణి పద్మాలయ ఆచార్య తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు జయలక్ష్మి, నరసింహాచార్యులు. వివాహం తర్వాత పద్మాలయ ఆచార్య నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించారు. అలా 1981 నుంచి పద్మాలయ ఆచార్య అటు వృత్తికి, ఇటు తాను ఎంతో అభిమానంతో గౌరవంతో నేర్చుకున్న హరికథా పారాయణం ప్రవృత్తికి న్యాయం చేస్తూ వస్తున్నారు. శేష చమర శల్య భల్ల సారంగ సాలావృగ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహంబునై ఒప్పుచున్నది ఆ ఘన వన సీమ. సనాతన బ్రాహ్మణ కుటుంబం మాది. 6 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పటి నుంచి హరికథ మొదలుపెట్టినారు నాన్నగారు. నేను ఇంటర్ 1st ఇయర్ ఉన్నప్పుడు రుక్మిణీ కళ్యాణం అనే హరికథని మన్యంకొండలో విద్వత్ సభలో చెప్పా మొట్టమొదటిసారిగా. చాలా భయం వేసింది. చూస్తే అందరూ బాగా దిగ్గజాల్లాగా ఉన్నారు, పండితులు. వాళ్ళ ముందర కథ చెప్తుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. కానీ ఆ స్వామి కృపచేత ఆ తర్వాత నాకు స్టేజ్ ఫియర్ అనేదే లేకుండా పోయింది. తనకి వృత్తిపరంగా వచ్చే సెలవుల్ని వాడుకుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సహా మరిన్ని రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రేక్షకులు 100 మంది ఉన్నారా, 20 మందే ఉన్నారా, ఇవేవీ మాకు పట్టవు. ఆ స్వామి వింటాడు, కొంతమంది అయినా వింటే చాలు. ఆ స్పృహతో మేము కథ చెప్తూ ఉంటాం. దీనికి తోడు తనకు వచ్చిన విద్యను తన తర్వాతి తరాల వారు కూడా అభ్యసించి సమాజానికి మంచి చేయడంలో తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో ఎంతోమంది శిష్యుల్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. హరికథలో
ఒకటేమిటండి, సంగీతముంది, సాహిత్యముంది, హాస్యముంది, నృత్యముంది, సామాజిక అంశాలను స్పృశించడం ఉంది. ఇందులో అసలు లేనిదే లేనే లేదు. నటన ఉంది, నాట్యం ఉంది, అన్ని విషయాల సమాహారమే హరికథ. అందుకే హరికథ నేర్చుకోవడం అంటే చాలా కష్టం. దశరథుడొకనాడు వేటకై తరలినట్టడ విలోన నిశీదముల మృగమనుకొని ఒక్క మునింగు చేతన శరాన. ఇప్పటివరకు 5000కు పైగా ప్రదర్శనలిచ్చిన పద్మాలయ ఆచార్య 20 మంది బాల హరిదాసుని తయారు చేశారు. హరికథ అంటే ఎవరో ఇంటి ముందుకు వచ్చి అడుక్కుని భిక్షం అడుక్కొని అమ్మా మేము హరికథలు చెప్పేవాళ్ళము అని అంటూ కొంతమంది దానికి చిన్న చూపు కలిగించారు. అటువంటప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, విద్య నేర్చిన వాళ్ళు, ఉద్యోగస్తులైన వాళ్ళు ఈ హరికథ రంగంలో గనుక రాణిస్తే అప్పుడు హరికథకు ఒక ఉన్నతమైన స్థానం లభిస్తుంది అన్నది మా నాన్నగారి ఆకాంక్ష, నాది కూడా. తాను ఎంతో మక్కువతో ఎంచుకున్న వృత్తి ప్రవృత్తి పట్ల పద్మాలయ ఆచార్యకి ఎంతో గౌరవం. 2.5 గంటల పాటు హరికథాలాపన చేయడం, తన హావభావాల్ని హాస్యం, సాహిత్యం, సమయానుకూల వ్యాఖ్యానాలతో కలిపి చేయడం ఎంతో సహనంతో, ఓర్పుతో కూడుకున్న పని అని, ఒక్కో ప్రదర్శనని ఓ ఛాలెంజ్గానే తాను స్వీకరిస్తానని ఆమె తెలిపారు. ఇప్పటితరం యువత ఇలాంటి సాహిత్యాన్ని అందిపుచ్చుకోవడం ఓ భారంగా అనుకుంటున్నారని, తాను చేస్తున్న ఈ యజ్ఞానికి వచ్చిన గుర్తింపు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. నాతో పాటే ఈ కళ అంతరించకూడదు అన్న ఉద్దేశంతో చాలామంది పిల్లల్ని, నేను దాదాపు ఒక 15 మంది పిల్లల్ని తయారు చేశాను. శ్రీరామ జననం, యాగ సంరక్షణ, గరుడ గర్వభంగం అన్న 3 హరికథలను చిన్నపిల్లలకు వీలుగా, నేర్చుకోవడానికి వీలుగా ఒక 1/2 గంటలో అయిపోయేటట్టుగా, 20 నిమిషాలలో అయిపోయేటట్టుగా తయారు చేయించా, నేర్పించా, వాళ్లతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నా. తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక్కటైనా సరే హరికథా పాఠశాల ఉండాలి సార్. హరికథా పాఠశాల ఉంటే తప్పకుండా పిల్లలు హరికథలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అలాగే ప్రభుత్వం తరఫున ఆట, నాట మొదలైన వేడుకలు జరిగినప్పుడు హరికథ ఆర్టిస్టులను కూడా తీసుకువెళ్ళాలి. తప్పకుండా ఈ హరికథ ఊపందుకుంటుంది. మళ్ళీ గజారోహణం జయిస్తాం హరికథా సరస్వతిని. మహిళలు ఇప్పుడు అన్ని రంగాలలో ప్రవేశిస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. టైం వేస్ట్ చేసుకోకుండా, పక్కదారులు పట్టకుండా, నేను చిన్నపిల్లలకు చెబుతున్న మాటలు ఇవి, పక్కదారులు పట్టకుండా మీ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువులో కనుక ఉన్నతంగా రాణిస్తే, దానితో పాటు కళలల్లో కూడా ఎదుగుతూ ఉంటే మనం ఎప్పటికైనా విజయాన్ని సాధించగలం. అనుకున్న లక్ష్యం వైపు తప్పకుండా దృష్టి పెట్టుకోవాలి, దానికోసం పోరాటం చేయాలి, ఆరాటంగా ఎదగాలి, దేనికి వెనుకంజ వేయకూడదు.